శక్తి కలిగిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము శాలేము జీవవాక్కు ప్రియులకు ఈ దినాన్ని పురస్కరించుకొని యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు ప్రత్యేకించి యాకోబు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి స్థితిగతి, నిన్ను నిర్మించిన వాడవి ఇలాగ సెలవిస్తున్నాడు. అనేక మంది పుర్లరా ఈ విషయాన్ని జ్ఞాపకము తెచ్చుకోలేకపోతూ ఉన్నారు, వారి జీవితాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నా సొత్తు, ఎప్పటికైనా మనము దేవుని సొత్తు అని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. మన ప్రయత్నాలు వ్యర్థమైపోవటానికి, మనము ఇలాగే ఉండిపోవటానికి గల కారణము మనము దేవుని సొత్తు, దేవుని వారమై ఉన్నామన్న సంగతి మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అందుకనే 100వ కీర్తన 3వ వచనంలో ఏమని తెలియపరుస్తాడంటే, నేనే యెహోవానై ఉన్నానని తెలుసుకున్నది, నేను మిమ్ములను పుట్టించాను, నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను, మీరు నాకు సంబంధించిన గొర్రెలు, నేను మేపు గొర్రెలని అక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లారా, నిజమే, మనం దేవుని వారం, దేవుని సొత్తు. ఎన్ని విధాలుగా ఎదగాలన్నా పిల్లరా, ఎంత మనము కలిగి ఉన్నా ఎప్పటికైనా ప్రభు ఒకటే ఒక మాట అంటున్నాడు, మీరు నా సొత్తు, నాకు సంబంధించిన జనము అనే ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియా దేవుని పిల్లరా. ఆధ్యాత్మికమైన ధ్యానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నిజంగా మనం ఆయన వారమే. ఆయన పుట్టిస్తేనే మనం పుట్టగలిగాము. మనల్ని నిర్మించిన వాడు శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ లోకం శాశ్వతం కాదు. మనం ఎప్పటికైనా దేవుని సొత్తులో ఉండాల్సిందే. అటు అవగాహన కలిగి మనం ప్రతి ఒక్క అడుగు ముందుకు వేద్దాం, ప్రతి ఆలోచన ప్రభువులో పెడదాం, ప్రతి ఒక్క స్థితిగతి ప్రార్థన అంతా ఆయనకు సమర్పణ చేద్దాము. ఖచ్చితంగా ప్రభు మనకు తోడై ఉంటాడు. అట్టి కృపా భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభు సేవలు మీ దైవజనులు. ఆమేన్, ఆమేన్.